ఆ రోజుల పత్రేనా నాకు ఇల్లు లేకపోయినా కిరాయిట్లో ఉండి నేను పని చేసిన ఇక్కడ ఆ రోజుల నేను పని చేయకుండా పారిపోతే చెప్పాలి ఎవరైనా ఆ రోజుల పని చేసినా ఇప్పుడు కూడా పని చేస్తాం ఎవరికైనా టికెట్ రాని పని చేస్తాం అలాగే డిసిసి ప్రెసిడెంట్ కూడా గౌరవనీయుల పెద్దలు పూజలు వారికి నేను గౌరవంగా అడుగుతున్నా మీరు ఏదైనా ప్రోగ్రామ్ కు వెళ్ళినప్పుడు సార్ మాకు కూడా పిలవండి మేము కూడా మీతో రాకపోతే చెప్పండి 100% వస్తాం మీతో ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ చేస్తే ఏదైనా ఒక రోజు వ్యక్తికి బుల్లి నాయకారికి నేను వేరే విధంగా చూస్తలేను మీరు ఇద్దరే వెళ్ళకండి మనం అందరం కలిసి వెళ్దాం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచి తీరుతుంది టికెట్ ఎవరికైనా ఇవ్వాలి టేక్ కాంగ్రెస్ ఒకటే వ్యక్తితో మనం పోయినట్టయితే సార్ మీరు మాకు తండ్రి లాంటి భద్రం అవుతున్నాం మీరు తీసుకొని పోండి మీతో మేము మీరు మాకు కెప్టెన్ మీ వెనక మేము నడుస్తాం అందరం కలిసి పోదాం ఎవరు వస్తారో చూద్దాం ఏ రైతాన్ని చేద్దాం నేను చెప్తున్నా ఇవాళ నేను మీకు సేవకుడిగా అందరి సేవకుడిగా ప్రజల ఒక సేవకుడిగా ఇవాళ ఈయన కూడా సోషల్ మన సోషల్ మీడియా కూడా ఏఐసీకి ప్రతి ఒక్క రిపోర్ట్ అందరు చేస్తున్నారు ఇక్కడ నుంచి పోయినా నేను చూస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి అందజేయాలి మండల ప్రెసిడెంట్ కూడా మనవి చేస్తున్నా భరత్ బాబు చెప్పిన మండల ప్రెసిడెంట్ కాదు లిస్ట్ ఇచ్చిన రాని నేను కాదనట్లేదు కానీ ఒక కోరిక మేము ఫోన్ చేస్తున్నాం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మీరు అందరు కలిసి రాని మీరు కూడా చెప్పవలసిన అవసరం ప్రతి ఒక్క మండల ప్రెసిడెంట్ మీద ఉన్నారు డిసిసి ప్రెసిడెంట్ గారు మా పెద్దలు పూజ్యులు నేను ఎక్కడ కూడా మాట్లాడను ఇంకా ముందు గాంధీ భవన్ లో గానీ ఎక్కడ కూడా మాట్లాడను నేను ఒకటే అంటున్నా అందరం కలిసి కట్టుగా చేద్దాం ఎవరికైనా టికెట్ రాని దానికి చేసినందుకు సిద్ధంగా ఉన్నాం మీకు మీకు సైనికులు గా పనిచేస్తాం నా మరి ఒకటే మీరు ఒకవేళ కలిసి కోఆర్డినేట్ గా చేస్తే తప్పకుండా మీ పేరు నిలబడుతుంది సార్ మీ పేరు కాపాడుకోండి 70 సంవత్సరాల చరిత్ర నిలబెట్టినట్లయితే మీరు 70 సంవత్సరాల చరిత్ర నిలబెట్టినట్లయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరికైనా టికెట్ రాని మనం పనిచేస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాం నేను మీ తోడుగా ఉంటా నీడగా ఉంటా మీ తోడి ఉంటా మీ కొడుకుగా తండ్రిగా ఉంటా నేను అలాగే గౌరవిస్తూ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.